సో ఈసారి ఎన్నికల్లో అద్భుతం జరగబోతోంది. జనసేన నిర్ణయాత్మకమైనటువంటి పొజిషన్లోకి వస్తుంది. నిజానికి తన సపోర్టు లేకుండా అసలు ప్రభుత్వమే ఏర్పడే అవకాశం లేదని నొక్కివ ఖండిస్తున్నారు. కాకపోతే కడపకు సంబంధించి చాలా వరకు ట్రెండ్ ఏంటి అనేది మనం కనుక చూసుకుంటే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్నది, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకే ఎక్కువ సీట్లు పోల్తాయి. మహా అంటే ఒకటి రెండు తెలుగుదేశానికి తప్ప మిగతా లేవు అనే ధీమా మనకు చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యక్తపరుస్తున్నారు. దానికి మీరేమంటారు సార్? ఇక్కడ ఏంటంటే కొన్ని తరాలుగా అని చెప్పుకోవచ్చు, కొన్ని కుటుంబాలు మాత్రమే వాళ్ళంతా ప్రజాధనాన్ని దోచుకొని మొత్తం వాళ్ళంతా ప్రతి ఎన్నికల్లో వాళ్ళే ముందుకు రావడం వల్ల ఈ పరిస్థితి నెలకొనింది. ఈరోజు గత 40 సంవత్సరాలుగా చూస్తే, మనం మైదుకూరునే ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇక్కడ ఒక డీబండ్ రిజర్వాయర్ అని ఉంది. ఆ రిజర్వాయర్ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే ఆ రైతులకే పంట కాలం లేక వాళ్ళకి నీళ్ళు రాలేదు. అట్లా ఎన్నో బ్రహ్మసాగర్ ముంపు నిర్వాసిత గ్రామాలకు పట్టాలు వేసామని చెప్పి ఇవ్వకపోవడము, తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు సరైన టీచర్లు రాకపోవడము, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలా మేము కృష్ణమూర్తి రఘుపతి ఇట్లా మా టీం అంతా గత 2-2.5 సంవత్సరాలుగా మేము గ్రామాల్లో తిరిగి మొత్తము సేకరించాము సమస్యలన్నింటినీ. గ్రామస్తుల నుంచి తెలుసుకున్నది ఏంటంటే, గ్రామస్తులు తర్వాత ప్రజలు చాలా మార్పు కోరుకుంటున్నారు. మార్పు రాందల్లా ఏంటంటే, పాత తరకం రాజకీయ నాయకుల నుంచే మార్పు లేదు. వాళ్ళు ఇంకా అలాగేనే అనుకుంటున్నారు, కానీ సైలెంట్ ఓటింగ్ అనేది చాలా ఉంది, ప్రజల్లో మార్పు ఉంది. ఖచ్చితంగా 2019 కాకపోయినా 2024లో అయినా కూడా మార్పు వచ్చి తీరుతుంది. జనసేనాని మాత్రం వస్తాడు. మీరు అన్నారు ఇందాక కింగ్ ఆ కింగ్ మేకర్ అనేది, కింగ్ మేకర్ ఏమో కానీ కింగ్ అయితే అయ్యి తీరుతాడు. జై జనసేన. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కన్నా అపోజిషన్లో ఉన్న ఎమ్మెల్యే, అంటే అధికారం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అధికారంలో లేనటువంటి ఎమ్మెల్యేనే చాలా పనులు చేశారు. కాబట్టి ఈసారి మార్పుకు వచ్చే మార్పు అవకాశం ఉంటుంది. చాలా నేరో మార్జిన్తోనే లాస్ట్ టైం ఓడిపోయారు. అందుకని సుధాకర్ యాదవ్ గారికి ఈ మధ్య ఈసారి అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? నా పేరు చిలుంగారి కృష్ణమూర్తి, మైదుకూరు జనసేన పార్టీ సైనికుణ్ణి. ముందుగా మా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆయన ముందు మాట్లాడిన మా గురుగారు మా టీచర్ ఆయన. సో తర్వాత ఏమని చెప్పారంటే, అధికారంలో లేకపోయినా అంటే తొలిసారి వచ్చినప్పుడే ప్రజలు ఏ విధంగా ఆయనను విమర్శించి ఆయనకి ఎందుకు ఎటువంటి మెజార్టీ లేకుండా గెలుపును దూరం చేశారో. సరే తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో నమ్మకం ఏర్పాటు చేశాము, తర్వాత ఈసారి ఖచ్చితంగా 2019లో మేము గెలుస్తామని చెప్తున్నారు. కానీ మా గురువారు తెలియని విషయం ఏంటంటే, 950 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయని చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు తగ్గకుండా కూడా అవినీతి జరిగింది. ఈరోజు మా గురువారు చెప్పింది కూడా ఏంటంటే, ద్విముఖ పోటీ అని చెప్పారు. ఖచ్చితంగా త్రిముఖ పోటీ ఉంటుంది. ఇక్కడే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడైనా సరే జనసేన పార్టీ సపోర్ట్ లేకుండా ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కానీ మేము దానికి తర్వాత ఏదానికైనా కట్టుబడి ఉంటాము. ముఖ్యంగా పోతే ఈరోజు నిన్న ఈ నెలలోనే ఒక వారం 10 రోజుల కిందటే పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో జరిగింది. ఫస్ట్ యాక్చువల్ అయితే మైదుకుల్లో రోడ్ ప్లాన్ అనేది లేదు, రోడ్ షో. బట్ కాకపోతే 2.5 సంవత్సరాల నుంచి ఎటువంటి నాయకులు లేకపోయినా కూడా సైనికులం అందరము పోగొయి ఉన్నంతవరకు యువత 2.5 సంవత్సరాల నుంచి పార్టీ కార్యకలాపాలు జరుగుతున్నాం. ఈ సందర్భంగా మోజో టీవీ సందర్భంగా మైదుకూరు ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్పదలసింది ఒకటే, 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ నాయకులు ఏ రాజకీయం చేస్తున్నారు మైదుకూరులో, మేము తిరిగినని గ్రామాలు కానీ సందర్శించి అక్కడున్న సమస్యలు కానీ గుర్తించినట్లు వేరెవరైనా గుర్తిస్తారంటే బహిరంగ చర్చకు మేము సిద్ధం. నటుడు కదా, చూడడానికి చాలామందే వస్తారు, కానీ ఓటు వేయడానికి అయితే ఖచ్చితంగా ఏ అధికార పక్షమో ప్రతిపక్షాన్ని చూసుకుంటారు. రాష్ట్రంలో బహుశా నాయకత్వంలో ఉండి ముఖ్యమంత్రి కాలేని పవన్ కళ్యాణ్కి బహుశా ఆ స్థాయిలో ఓట్లు రావేమో అనేది ఒక అనుమానం. దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఒక బల్బు ఉండి, ఒక 5-6 బల్బులు ఉంటాయి, 4 ఫ్యాన్లు ఉంటాయి, అన్నింటికి స్విచ్ బోర్డు ఒక చోట మాత్రమే ఉంటుంది. అంతేగాని ఫ్యాన్లు ఉన్న చోట్ల బల్బులు ఉన్న చోట ప్రతి చోట స్విచ్ బోర్డు పెట్టుకోం కదా. సో కరెంటు వెలగాలంటే ఎక్కడ స్విచ్ బోర్డు వేసినా వెలుగుతుంది. దానికి మాకు కూడా మామ ఏవైతే ఉన్నాయో ఆ స్కెచ్లు కానీ వాటికి సంబంధించిన ప్రతిదీ ఉన్నాయి. బహుశా ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి కొన్ని ప్రధాన పార్టీలకు వర్గాలుగా బహుశా కుటుంబాల ఏళ్ల తరపు నుంచి చేస్తున్నాం కాబట్టి ఇలా అనిపించుండొచ్చు. ఒకసారి ఇక్కడ ఉన్నవారు కానీ ఎక్కడ ఉన్నవారు కానీ అట్లా కోస్తా జిల్లాలు కానీ ఆ గోదావరి జిల్లాలు కానీ తర్వాత ఉత్తరాంధ్ర కానీ ఆ 5 జిల్లాలకు వెళ్ళి ఒకసారి పర్యటించి వస్తే ఇక్కడ ఉన్న చిన్న అనుమానాలు కూడా పటాపంచలైతాయని చెప్పి నా అభిమానం. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? ఏదైనా కానీ ఖచ్చితంగా కింగ్ మేకర్ చేస్తారు. ఎందుకంటే మాకు ఒకటే చెప్పారాయన, అయ్యా 2019కి వచ్చింది కాదు, 25 సంవత్సరాలు జర్నీ కోసం వచ్చాము, ఉన్న ఫలంగానే తెచ్చుకోవాలి. మేము 2019లోనే ముఖ్యమంత్రి కావాలని అనుకుంటే కనుక అధికారమే కావాలనుకుంటే మా అన్న ప్రజారాజ్యం స్థాపించినప్పుడే నేను చేసేవాడిని. తర్వాత చాలామందికి చెప్పదలుచుకున్నది ఒకటి ఏంటంటే, సరే అన్నగారు పార్టీ బిచ్చానైతేసారు తమ్ముడు నిలబెడతారని ఒకటే చెప్పదలుచుకున్నా, ఒక తండ్రికి పుట్టిన ఒక తల్లిదండ్రులకు పుట్టిన 2-3 పిల్లలే వాళ్ళని కంటారు, వాళ్ళ మనస్తత్వాన్ని కనలేరు. కాబట్టి కొంతమంది ప్రయోజకులు అవుతారు, కొంతమంది పనికి రాకుండా పోతారు. కానీ తల్లిదండ్రులకు మాత్రం పిల్లలందరూ సమానమే. కాబట్టి ఒక తల్లిదండ్రులే పిల్లల్ని నమ్మి
చెడుదారిలో పోయే వాని కోసం మరింత జాగ్రత్తగా తీసుకొని ఆ పిల్లల్ని మంచి సక్రమమైన మార్గంలో పెట్టాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి కడుపులో పెట్టిన పిల్లలకే మీరు ఒక రెండో అవకాశం ఇస్తున్నప్పుడు, ఈరోజు మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఆ రోజు ఎంత మానసిక సంఘర్షణకు గురై తర్వాత కూడా పార్టీని ఈరోజు ఎందుకు స్థాపించి, లేకపోతే పదవులే కావాలి డబ్బులే కావాలి, ఆయనకు లేని పదవుల ఆయనకు రాని డబ్బులు ఒక సినిమా తీస్తే 40 కోట్ల రూపాయలు వస్తుంది, సంవత్సరానికి సుమారు 3 సినిమాలు తీయగలిగే కెపాసిటీ ఉంది, నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు, 40 సంవత్సరాల వయసులో ఇంత స్టార్డమ్ ఉన్న పరిస్థితిలో దేశంలో ఏ ఒక్క సినీ స్టార్ కూడా వదిలిపెట్టి పాలిటిక్స్లోకి వచ్చిన చరిత్ర ఎక్కడైనా ఉంటే చూపేమని చెప్తే ఛాలెంజ్ చేస్తున్నాను. ఆన్ యావరేజ్ మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అత్యంత కాస్ట్లీ ఎలక్షన్స్ అని చెప్తారు. ఒక ఎంపీ ఎలక్షన్లకు 100 నుంచి 150 కోట్లు ఖర్చు పెడుతుంటే, ఒక ఎమ్మెల్యే క్యాండిడేటు 20 నుంచి 40 కోట్లు ఖర్చు పెడుతుంటే, 40 కోట్ల రెమ్యునరేషన్ పెద్ద గొప్ప విషయం అయితే రాజకీయాల్లో కాదు మరి అనేటప్పుడు దాన్ని మీరు ఎలా పోల్చుకోగలుగుతారు? వాస్తవం చెప్పదలుచుకుంటే ఇక్కడ ఏంటంటే, అంటే ఎదుటి వ్యక్తులు ఎలా ప్రశ్నిస్తున్నారు, ఎందుకంటే ఆయన నోటుకు ఓటు తీసుకోకుండా మేము ఓన్లీ ప్రశ్నించడానికే వచ్చాము, తర్వాత డబ్బులు పంచం మేమని చెప్పి చెప్తున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నారు. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఆ డబ్బులతోనే రాజకీయం చేయాలనుకుంటే ఈరోజు కొన్ని వందల మంది మేము మీ వెనక ఉంటాము, మీరు వచ్చి రాజకీయాలు చేయండి అని చెప్పేదానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఒక స్వచ్ఛమైన గుడ్ గవర్నెన్స్ ఇవ్వడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు 2024 కాదు 25 సంవత్సరాలు వెయిట్ చేస్తాం మనకు, ఈ లోపల నా సిద్ధాంతాలు నా ఆశయాలు నా పార్టీ గురించి నచ్చిన వాళ్ళు అయితేనే మాతో పాటు నడవండి. ఈరోజు చూసుకుంటే కనుక రాష్ట్రంలోని 2 పార్టీల నుంచి కొన్ని పెద్ద సంఖ్యలో అసంతృప్తులు క్యూ పెట్టున్నారు ఇప్పటికే. కాకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే తర్వాత ఈ లోపలిని మీకు తెలుస్తుంది కూడా, ఇటు ఎంతోమంది ఉన్నా తీసుకొచ్చుకోవాలంటే నేను పార్టీనే నడపాలి, నాకు నా పార్టీ నిండా బలమైన రాజకీయ నాకు గుర్తింపు కలిగిన వ్యక్తులే ఉండాలి చేయాలనుకుంటే నేను ఎప్పుడో రాజకీయం చేసేవాడిని. ఈరోజు తీసుకుంటే కనుక 2700 అప్లికేషన్స్ వచ్చినాయి 175 నియోజకవర్గాలకి, వాటిలో ఎంతమంది పట్టభద్రులు ఉన్నారు, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ఎంతమంది విలేకరులు ఉన్నారు, వీటన్నిటిని చూసుకోండి. వెళ్ళి చూస్తే ఏంటంటే ప్రజలు బలమైన మార్పును కోరుకుంటున్నారు. కాకపోతే ఒకటే చెప్పదలుచు ఈ సందర్భంగా, అద్భుతాలు జరిగిపోయేంత వరకు ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు, జరిగిపోయిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరము లేదు. ఇది కేవలం త్రిముఖమే కాదు చతుర్ముఖమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఉన్న 10 సీట్లలో ఎవరెవరికి ఎన్ని వస్తాయి? ఒకటి మాత్రం చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో కూడా ఎంతోమంది స్ట్రాటజిస్టులు కానీ విశ్లేషకులు కానీ తొందరపడి కోయలు ముందే కూర్చుందన్న చందాన 10లో మా 9 వస్తాయని వైసీపీ అంటారు, టీడీపీ మా 8 వస్తాయి అంటారు, బీజేపీ ఆశ్చర్యకరమైన ఫలితాలు చూస్తారని చెప్పబోతున్నారు. సరే, అన్నింటినీ స్వాగతిస్తాం. మేమైతే గట్టి పోటీ ఇస్తాం, అంతేగాని మేము ఓట్లు తెచ్చేసాము సీట్లు అన్ని ఇచ్చేసామని చెప్పి ముందు గట్టిగా ప్రగల్భాలు పలికి తర్వాత 4 ఖర్చు కూడా మాకు అలవాటు లేదు. మా నాయకుడికి చెప్పింది ఒకటే, మన చేతిలో ఉంది గట్టిగా ప్రయత్నించడము, ఫలితాలు ప్రజల చేతిలో ఉన్నాయి మనకి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మొన్న విషయం ఏంటంటే, ఎన్ని మ్యాచ్లు జరిగినా కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు ప్రజలే అని. కాబట్టి మనం రాజకీయాలలో ప్రజలే గెలవాలి, పార్టీలు కేవలం నామమాత్రంగా ప్రజలు గెలిపిస్తే గెలిచేవే, నిజానికి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది ప్రజల ఆకాంక్షలను బట్టి అనేది.